బ్యాక్ టు న్యూస్. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఏరు, ద్విజుడు, గ్రామానికి అవసరం అనేది పద్య సారాంశం. ఆ లిస్టులో చేరని మరో రెండు ప్రధానమైన ఉన్నాయి. గ్రామ సీమలకే కాదు, ఏ సీమలకైనా అత్యావశ్యకమైన ఆ రెండేమిటంటే గుడి, బడి. గుడి, బడి ఉంటే అన్నీ ఉన్నట్టే అనేది చాలామంది అభిప్రాయం. ఆ గ్రామంలో గుడి లేదు, బడి లేదు, గ్రామానికి సరిపడా వనరులు లేవు, ఏ సౌకర్యాలకు నోచుకోకపోవడంతో గ్రామం నుంచి ఒక్కొక్కరుగా వలస బాట పడుతున్నారు. ఒకప్పుడు 70 కుటుంబాలు ఉండే పల్లెలో ఇప్పుడు 20 కుటుంబీకులు మాత్రమే ఉంటున్నారు. మరి ఈ గ్రామానికి అభివృద్ధి చేయడానికి శ్రీమంతుడు కావాలి, ఆ ధనవంతుడు రావాలి, గ్రామ రూపురేఖలు మార్చాలి. సినిమా స్టోరీని గుర్తు తెస్తున్న ఆ పల్లె ఎక్కడుంది, ఆ గ్రామ పూర్వ వైభవం ఏమిటి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఈ దుస్థితికి కారణం ఏమిటి, వగేరా వగేరా విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామన్నపేట గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. కనీస సౌకర్యాలకు నోచుకోక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ 70కు పైబడి కుటుంబాల వారు ఉండేవారు. గుట్టల మధ్య ఉన్న ఈ గ్రామంలో జీవనానికి సరిపడా వనరులు లేవు. కనీస వసతులు కల్పించమని గ్రామస్తులు పలుమార్లు పాలకులకు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం మాత్రం శూన్యమే అయ్యింది. దీంతో ఒక్కో కుటుంబం వలస బాట పట్టింది. ఒకప్పటి 70 కుటుంబాలు ఇప్పుడు 20 కుటుంబాలకు పడిపోయాయి. 80 కుటుంబాలు ఉండేయండి. ఇక్కడ కొద్దిగా వసతి మంచిగా లేక, దారులు లేక, మా హాస్పిటల్కి దానికి దీనికి వెళ్ళలేక బయటికి కూలికి పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉన్నది. ప్రతి ఒక్కసారి ఎయిట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరన్నా వస్తారు కానీ తర్వాత ఎవరు రావటం లేదు. ఈ దారుల గురించి వెళ్ళి అంతా కొద్దిగా పోలేక, మనం బయటికి పోలేక, ఇటు చెరువు రెండేపులు చెరువు అయింది, ఒకేపై దారి అయింది, చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. బయటికి అంతా వెళ్ళిపోయి పైన కూలు చేసుకుంటే బయటికి పోయిన కూడా ఇటు తిరిగి రావటం లేదు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నోడు ఏదో అట్లా జీవించటం తప్ప దీనికి సరైన మార్గం లేదండి. ఇక్కడ ఇది ఎవరన్నా ఒకరు దస్తా తీసుకుంటే బాగుంటుందేమో అని మా ఆశపడతాం, కానీ ఎవరు రావటం లేదు ముందుకి. వలసల పర్వం ఇలాగే కొనసాగితే చివరికి ఊరు ఊరే ఖాళీ అవుతుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కలిసిమెలిసి కష్ట సుఖాలను పాలు పంచుకున్నామని ఇప్పుడు ఒక్కొక్కరు ఊరు విడిచి వెళుతుంటే బాధగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడు అందరూ కుటుంబాలు వలసపోయినరు, మా నాన్న చనిపోయిండ్రు, ఇక్కడ ఊర్లో ఏ అవకాశం లేదు, అటు నుంచి బయట నుంచి ఇట్లనే వస్తున్నారు పోతున్నారు, మాకు అవకాశాలు ఏమి ఇవ్వట్లేదు. మా చిన్న గ్రామం, ఈ పిల్లలు బడికి పోవాలంటే 7 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, దారి లేదు, అసలు రోడ్డు అమ్మట వెళ్ళాలంటే లేదు, గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలన్నా లేదు. ఆ గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలంటే మూలపసరం వరకు ఏం తీసుకెళ్తేనే అక్కడ ఒక ఆటో కానీ ఏదైనా దొరికితే పోవడం, లేకుంటే లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, ఎవరైనా అధికారులు ఉండి ఆదుకుంటారు ఏమో అని ఎదురు చూస్తున్నాం, ఎవరు ముందుకు రావట్లేదు. ఎంత దొరుకుతుంది సార్, ఇబ్బంది పాలవుతున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు కోసం కానీ ఊరు కోసం కానీ మా పరిస్థితులు ఇట్లున్నాయి, ఎవరైనా ఆదుకుంటారేమో అని ఎదురు చూస్తున్నాం. ఈరోజు మీరు వచ్చారు, మొత్తాన రోడ్డు ఇస్తామన్నారు, మీకు ఇళ్ళకు అవకాశం చూపిస్తాం, మీకు ఈ పిల్లలకు బళ్ళు కట్టిస్తాం అని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత ఎవరు సారే అరే వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఈ ఊర్లో అందరూ వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్తాము ఏమో అనుకుంటున్నాం సార్. అది పరిస్థితి, అధికారులు ప్రజా ప్రతినిధులు వచ్చి చూసి పోతారే తప్ప పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులొస్తే అత్యవసరంగా తరలిద్దామన్నా, 108 అంబులెన్స్ రావాలన్నా సరైన రోడ్డు మార్గం లేక రాలేని పరిస్థితి. పిల్లలు చదువుకోవాలంటే వారికి 7 ఏళ్లు వస్తేనే వారికి చదువు, ఎందుకంటే సుమారు 4-5 కిలోమీటర్ల దూరం పంట పొలాల వెంట గుట్టలపై నడుచుకుంటూ వెళితే కాచనపల్లి అనే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉంది, అక్కడికి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి. చిన్నపిల్లినప్పుడు చదివినా కానీ చాలా దూరం నడిచినా, వాగులు వచ్చిన ఒక్కసారి అట్ని బాగా నడుచుకుంటా పోయినాం, కాళ్ళు నచ్చినాయి, రోడ్లు కూడా రాలేదు. అప్పట్లో వాగులు రానప్పుడు ఇట్లా పడిపోయినాం, ఆ తర్వాత ఇక వాగులు వచ్చిన ఒకసారి ఇన్ని నడుచుకుంటా పోయినాం, ఏమైనా ఆటోలో తాపి ఎక్కుకుంటా పోయినాం. 7 కిలోమీటర్లు ఉంటుంది, నడుచుకుంటా పోతున్నాం. ఇక్కడ చదువుకున్నాం ఇంతకుముందు, ఇట్లా రోడ్డు అమ్మటే పోవాల్సింది. ఎక్కడ చూసినా ఎటు చూసినా పాములే, మొత్తం గడ్డి రోడ్డు, ఎట్టెట్టు ఉంటుంది దుబ్బ రోడ్డు, అసలు పోలేము. ఇక పోతే రోడ్డు అమ్మటే, ఇక ఎట్ట పోవటం కుదరదు, పోతే మళ్ళీ ఇట్లా ఇక ఎటు పోవటానికి అవకాశం ఉండదు. గతంలో రామన్నపేట కొత్తగూడెం గ్రామ పంచాయతీలో ఉండేది.
ఇప్పుడు అది కాచనపల్లి గ్రామ పంచాయతీలో కలవడంతో ఇంకా 3-4 కిలోమీటర్ల దూరం పెరిగింది. అభివృద్ధి కోసమని అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకున్నా మాపై కనికరం చూపెట్టలేదని, ఎవరైనా శ్రీమంతులు మా గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధికి బాటలు వేసి వలసలను ఆపాలని వారు ప్రాధాయపడుతున్నారు.